ఈ సమయంలో మా నాన్నగారు పాస్టర్ మోకా దావిది గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రైజ్లా అందరూ బాగున్నారా దేవుని సన్నిధిలో మరలా మనము ఆయన పాదాల దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేశారు వాక్యంలోనికి వెళదాం వాక్యాన్ని ధ్యానించే ముందు దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలంలో అందరూ తలలు ఉంచండి ఆ ప్రియ ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకపు దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభువా నీకు వందనాలు చెలుస్తూ ఉన్నాం మరలా మేము నీ వచ్చాము నేను స్థుతిస్తూ ఉన్నాం మీ శక్తిని మాకు దయచండి నాతో మాతో మీరు మాట్లాడండి మాకంటే యోగ్యులు ఈ దినాను చూడలేక ఎందరో మరణించి ఉన్నారు రవ్వా దుఃఖముల యొక్క కుటుంబాలని మీరు ఆదరించండి మమ్మల్ని అందరిని కూడా మీరు కనికరించండి వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడమని ఏ నామమున ఏ మనములు అడుగు పొందుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రిల్లరా పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళదాము రండి అందరూ కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి నేను ఈరోజు మీతో మాట్లాడేటువంటి ధ్యాన అంశం పేరు క్షేమము ఎప్పుడు కలుగుతుంది అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియులరా ప్రతి మనుష్యుడు ప్రతి కుటుంబము క్షేమముగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం కోరుకుంటాం ఎవరైనా ఒక వ్యక్తి మనకి కనిపించినప్పుడు ఏమండి క్షేమముగా ఉన్నారా అని అడుగుతాము అలాగే ఎదటి వ్యక్తులు కూడా మనల్ని అడుగుతారు మీరు కూడా క్షేమముగా ఉన్నారండి అని చెప్పి దేవుని బిడలారా క్షేమము అనేటువంటిది మనము కోరుకోవాలి మనం కలిగి ఉండాలి పరిశుద్ధ లేఖనాల్లో ఎప్పుడు క్షేమము కలుగుతుందో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఎలా ఉంటే క్షేమము కలుగుద్దో తెలుసుకుందాం ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చినములో భక్తుడైన దావిదంటున్నాడు నేను బ్రతుకు దినీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి చిరకాలము నేను హోవ మందిరములో నివాసం చేస్తున్నాను అని చెప్తున్నాడు ప్రిలరా భక్తుడైన దావేదు తన జీవితంలో నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన దావేదు భక్తుడు చేశాడు తన రాజ్య పరిపాలనలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వచ్చాయి అయితే దేవుని సన్నిధిలో అతడు నిలబడి ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు తన యొక్క శ్రమలను తన కష్టాలను అతనికి క్షేమముగా మార్చునట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు భక్తుడు అంటున్నాడు నేను బ్రతుకు దినమలన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి అంటున్నాడు ఒక మనుషుడు ఒక కుటుంబం ఎప్పుడు క్షేమముగా ఉంటారు ఎలా ఉంటారో దేవుని యొక్క లేఖనాల నుంచి మనం పరిశోధన చేద్దాం దానిల గ్రంథము నాలుగవ అధ్యాయములోనికి ప్రియులరా మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము ఇరవై ఏడవ ఉచ్చనాన్ని మనం చూచినప్పుడు ఆ భాగములో బౌలోని రాజు మనకి కనబడతాడండి ఆ బౌలోని యొక్క రాజు ఒక కళ కన్నాడు ఒక కళ కన్నప్పుడు ఆ కళ యొక్క భావము అతడికి తెలియక ఆ కళ అతనికి కలవారాన్ని తీసుకొచ్చింది ఆ కళ ఆయనకి భయాన్ని కలిగించింది కొంతమందికి కళలు వచ్చినప్పుడు కొన్ని కళలేమో ధైర్యాన్ని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి ప్రోత్సాహాన్నిస్తాయి కొన్ని కళలు మనుషుడికి భయాన్ని ఆందోళన కలవరాన్ని కలిగిస్తాయి అయితే రాజుకు వచ్చినటుడక ఈ కళ భయము ఆందోళన కలిగించినప్పుడు అతడు భయముతో కొనుగుపోతూ ఉండగా ప్రియుల ఆ సమయంలో రాజుగారికి కలభావం చెప్పటానికి బహులోన దేశములో ఉన్నటువంటి జ్ఞానులను జ్యోతిష్కులను అనేక మందిని పిలిపించి చెప్పమన్నప్పుడు ఎవరు చెప్పలేకపోయారు అయితే ఆ సమయంలో ఎవరు రాజ్యానికి రాజుకి అవసరం వచ్చింది అంటే దైవాత్మ కలిగిన వాడు కలిగినవాడు భయం కలిగిన వాడు యథార్థవంతుడు ప్రార్థనాపరుడు నమ్మకమైనటువంటి మనుషుడైనటువంటి దానియాలు అవసరం వచ్చింది అవునండి రాజులకి రాజ్యాలకి దేవుని బిల్లరా పూర్వకాలములో నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దైవభక్తి కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలారా అవసరం వచ్చింది అని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం రాజ్యాలు బాగోవాలన్నా గ్రామాలు బాగోవాలన్నా పట్టణాలు బాగోవాలన్నా దైవ భయము కలిగి దేవుని వాక్కు కలిగిన మనుషులు అండి దేవుని బిడలారా దానియాలు భక్తుడు రాజు దగ్గరికి వచ్చాడు బహులోని దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నిబర రాజు దగ్గరికి తేబడ్డాడు వచ్చిన తర్వాత దేవుని బిడలారా దేవుని యొక్క సన్నిధిలో దానియాలు భక్తుడు మాట్లాడుతున్నాడు రాజా ఇదిగో నీ పాపములను నీవు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారు ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట కూడా ఉంటుంది నీకు క్షేమము కలగాలంటే నీ జీవితంలోనూ చేయవలసిందేంటి తెలుసా మొట్టమొదటిగా పాపములను మాను అని రాజుకి దానియాలు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు అవునండి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న వారు దేవుని పిల్లారా దేశాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు దేవుని బిడ్డలారా వారి జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటంటే దైవ భయం కలిగి ఉండాలి పాపములను మానాలి పాపాన్ని విడిచిపెట్టాలి అని దానియాలు భక్తుడు రాజుకి తెలియచేస్తున్నాడు కారణం ఏంటంటే అధికారం అనేటువంటిది దేవుడిస్తున్నాడు అధికారాన్ని దేవుడిచ్చినప్పుడు అధికారం ఇచ్చిన దేవుడికి లోబడాలి దేవుడు చెప్పింది చెయ్యాలి కానీ ఇష్టం వచ్చినట్లుగా అధికారం చేతులో ఉంది అని చెప్పి ప్రవర్తించినట్లయితే దానివల్ల నష్టము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రిల్లరా ఈ బహులను దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజునంట దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయనకి దేవుని పిల్లరా సమస్త దేశాలన్నీ కూడా పరిపాలన చేయడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు అని దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథములో ఈ యొక్క దేవుని పిల్లరా మాట మనం చూస్తాం ఇరిమియా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరోచనాల్లో ఆ మాటలు వ్రాయబడ్డాయి సమస్తాన్ని తీసుకుని వచ్చి బహుళని దేశంలో దేవుని వెళ్ళారా ఆ యొక్క నిమగ్ధులకి దేవుడు అప్పగిస్తే దేవుని మాట విని దేవా నాకు ఏది కారం ఇచ్చావయ్యా నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావ నాయన నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుని కనపరచడానికి బదులు అతడు ఏం చేశాడంటే ప్రతి పట్టణములో దేవునికి విరోద్ధమైనటువంటి కార్యాలు ప్రారంభించాడు దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు ఎక్కడైతే భక్తి చేసేటువంటి దేవుని ఉన్నారో ఆ దేవుని బిడ్డల ఎడల పక్షపాతం చూపిస్తూ దేవుని యొక్క బిడ్డలకి నష్టాన్ని కలిగించేటువంటి దేవుని బిడ్డలారా అతడు పనులు చేస్తున్నప్పుడు తన రాజ్యములో అతడు భయంకరమైనటువంటి పాపాలు చేయటం ప్రారంభించాడు రాజే రూటు తప్పాడు రాజే క్రమం తప్పాడు దైవ మార్గాన్ని వదిలిపెట్టాడు దైవ భయము వదిలిపెట్టాడు దేవుని బిడ్డరా అయితే ఇప్పుడు దానియాల ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు రాజా నీ పాపములను నీవు మాని అంటున్నాడు అవునండి పాపములను మానండి అంటూ నీవు నీతి న్యాయములను అనుసరించాలి అన్నాడు నీతి న్యాయాలని నువ్వు అనుసరించాలి దేవుని యొక్క వాక్యములు మనం చూచినప్పుడు హోష గ్రంథం నాలుగు అధ్యాయంలోకి వెళితే అక్కడ అంటాడు కదా దేశములనంట దేవుని పిల్లర సత్యము దేవుని పిల్లర కనికరము దేవుని కూర్చిన జ్ఞానము లేకపోవటం చూచి దేవుడు దేశ నివాసులతో ఆయన వ్యాజ్యమాడవలసి వచ్చినది అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది అవునండి దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాం లోకముల ఈ రోజు సత్యము లేదు లోకముల ఈ రోజు కనికరము లేదు లోకముల ఈ రోజు దైవ జ్ఞానము లేదు రకరకాల యొక్క జ్ఞానాలు మనం చూస్తున్నాం భూ సంబంధమైన జ్ఞానము దేవుని పిల్లరా ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయాల జ్ఞానాన్ని మనం చూస్తున్నాం ఈ లోకములో అక్షర జ్ఞానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ మనుషుడికి దైవ జ్ఞానము లేదు అని దేవుని యొక్క లేఖను మనం మనం చూస్తున్నాం అందుకు దేవుడు దేశ నివాసులతో వ్యాధ్య వ్యాజ్యమాడవలసి వచ్చినది అని దేవుని యొక్క వాక్యం చాలవిస్తూ ఉన్నది ఎందుకు దేవుడు వ్యాజ్యమాడవలసి వస్తుంది అంటే న్యాయము లేదు కనికరం లేదు దేవుని వెళ్ళరా ధర్మము లేదు దేవుడు మాట్లాడిస్తున్నాడు దానియాల గారి ద్వారా బహుళ దేశంలో రాజుతో రాజా నీకు క్షేమము కలగాలంటే నీ కుటుంబానికి క్షేమము కలగాలంటే నీ బిడ్డలకి క్షేమము కలగాలంటే ఇదిగో నీ రాజ్యములో ఉండే ప్రజలకి క్షేమము కలగాలంటే రాజువైన నీవు నీ పాపములను నీవు విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అవును దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలను నువ్వు వదిలిపెట్టు రాజ్యం బాగోవాలంటే పట్టణాలు బాగోవాలంటే రాష్ట్రాలు బాగోవాలంటే జిల్లాలు బాగోవాలంటే మండలాలు బాగోవాలంటే గ్రామాలు బాగోవాలంటే అధికారులారా మీ పాపములను మీరు మానండి మీ లంచుగొతనాన్ని మీరు వదిలిపెట్టండి మీ అన్యాయాన్ని వదిలిపెట్టండి మీ అక్రమాలు వదిలిపెట్టండి జలకంట ఇమ్ము ఇమ్మను కూతురిద్దరు కలరంట అది ఎప్పుడు కూడా లాగటమే వాటి పని ఎప్పటి వరకు అంటే అవి తృప్తిగా ఆ రక్తాన్ని పీల్చే వరకు జలగలు అలాగే దేవుని పిల్లలు పట్టి పీడిస్తూ ఉంటాయంట నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూచినా అక్రమం ఎక్కడ చూచినా అన్యాయము ఒక చిన్న పని మీద వెళితే వేల రూపాయల లంచం దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అధికారం దేవుడిస్తే నువ్వు అధికారంలో ఉన్న నీవు దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడు దేవుని చిత్తములో జీవించు అప్పుడు ప్రజలు క్షేమముగా ఉండగలుగుతారు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ దేశానికి రాజ్యమైన నీవు నీ పాపాలను నువ్వు మానవని దేవుని యొక్క వాక్యము ఉన్నది నువ్వు ఏ స్థితిలో ఏ అధికారంలో ఉన్నా ముందు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది నువ్వు పాపాన్ని వదిలిపెట్టు నువ్వు పాపాన్ని వదిలిపెట్టి నీతి న్యాయము ప్రజలకి నువ్వు న్యాయం చేసేటువంటి అధికారుగాను ఉండాలి ప్రజలకి నువ్వు మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి అని ధాన్యాలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయల్ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సవులను కూడా దేవుడు సమయంలో ప్రవక్త ద్వారా ఇదే హెచ్చరిక చేశాడు ఏమనో తెలుసా ఇస్రాయల్ వారులారా మీరును మీ రాజును మీ పాపములు మీ అక్రమాలు మీ అన్యాయాలు వదిలిపెట్టి మీరు దేవుణ్ణి ఆరాధించిన నెడల దేవుణ్ణి సేవించినడల మీరు క్షేమముగా ఉంటారు అని సమయాలు ప్రవక్త ఇస్రా యొక్క ప్రజలని రాజుని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యమిట్టున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము క్షేమముగా ఉండాలి అంటే ఎవరమైనా కావచ్చు ఎంతటి వారైనా కావచ్చు నీవు కలిగి ఉన్న అన్యాయము అక్రమ మోసాన్ని నువ్వు వదిలిపెట్టి ఆ స్థానంలో నువ్వు ప్రజలకి చేయి ఇతరులకి చేయి కుటుంబాలకి చేయి సమాజానికి మేలు చేయి అప్పుడు బాగుపడద్దండి ఈ దేశం ఈ సమాజం దేవునికి స్తోత్రం ఈ మాటలు ఒక భక్తి కలిగినటువంటి జీవము కలిగిన దేవుని కలిగినటువంటి దానియాలి గారు ఒక రాజుకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి సందేశం అండి ఈరోజు కుటుంబాలు బాగోవాలంటే వ్యక్తిగతంగా మన జీవితాలు బాగోవాలంటే ఇదిగో దేవుని బిడ్డరా ఈ పాపమును వదిలిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది చాలా మంది పాపాన్ని ఒప్పుకుంటున్నారు కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు దేవుని బిడ్డరా పాపమును ఒప్పుకోవటం మాత్రమే కాదు పాపమును విడిచిపెట్టి ఆ స్థానంలో పరిశుద్ధత కలిగి నీతి న్యాయాన్ని అనుసరించి దేవుని కొరకు జీవించగలిగితే దేవుడు సంతోషిస్తాడు అందుకే దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ఆయన దేశంతో వ్యాధ్యం ఆడవలసి వస్తుందంట దేశ ప్రజలతో వ్యాధ్యం వస్తుందంట కారణం సత్యము లేదు కలికలము లేదు దైవ జ్ఞానము లేదు దేవుని కూడా ఇవి దేవుడు కోరుకుంటున్నాడండి ఇక రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడలరా మీరు గమనించండి ఒక అన్యుడితో దేవుడు మాట్లాడించాడు అలాగే క్రైస్తవులతో కూడా దేవుని బిడలతో కూడా దేవుడు మాట్లాడించాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడలరా పాపమును వదిలిపెట్టాలి ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులరా మన దేశంలో మనం చూసినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీధికొక చర్చి ఉంది ఈదికొక మసీదు ఉంది ఈదికొక హిందూ టెంపుల్ ఉంది కానీ ఈరోజు రోజు దేవుని న్యాయం ఉందా నిజంగా ధర్మముందా నిజంగా కనికరముందా నిజంగా ఉంటే ఇన్ని గొడవలు ఇన్ని సమస్యలు ఇన్ని కోర్టులు ఎందుకండి ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకండి మనుష్యుడు పాపమును వదిలిపెట్టలేకపోతూ ఉన్నాడు పాపమును వదిలిపెట్టాలి అదే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే దేవుని పిల్లరా ఒక దేశము లేదా ఒక కుటుంబము క్షేమముగా ఉండాలంటే పాపాన్ని వదిలిపెట్టి నీతి న్యాయాలని అనుసరించాలి ఎవరికైతే మీరు కీడు చేశారో వారికి మీరు మేలు చేయండి అని దేవుని యొక్క వాక్యం చాలవిస్తూ ఉన్నది అయితే ఎప్పుడు లేరా రెండవ విషయాన్ని మన దేవుని యొక్క వాక్యములు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు యోబు గ్రంథంలోనికి మనం వెళ్ళి ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే ఈ విధంగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం దేవుని పెళ్ళారా వారు ఆలకించి ఆయనను సేవించినడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు దేవునామానికి మహిమ కలుగును గాక రెండవ మాటను మనం చూస్తే ఎప్పుడు క్షేమము కలుగుతుంది అంటే దేవుని పిల్లరా పాపమును విడిచిపెట్టిన తర్వాత దేవుని పిల్లరా రెండవ చేయవలసింది ఏంటంటే ఆయనను సేవించిన ఆయన అంటే ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని పిల్లరా ఈ భాగములో ఏ లోహు మన వ్యక్తిని మనం చూస్తున్నాం యోగు స్నేహితుడు అంటున్నాడు ఇదిగో ఆలకించి ఆయనను సేవించినలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనుషులతో ప్రవక్తల ద్వారా మాట్లాడుస్తున్నాడు దైవజనుల ద్వారా మాట్లాడిస్తున్నాడు దేవుని యొక్క స్వరం నీ కెనబడుతూ ఉండగా ఈ చివరి దినాలలో దేవుని యొక్క మాటను విని ఆయన మాటను విని ఆయన డైరెక్ట్గా ఒకప్పుడు మాట్లాడాడు ఈ దినాలలో తన సేవకృత దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు నీతో అయితే ఆయన మాటను విని ఆయన మాటకి విధేత చూపించి ఆయనను సేవించిన ఎడల సేవించటం అంటే ఆరాధించిన ఎడల అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆరాధించిన ఎడల ఆయన నమ్మి ఆయన్ను ఆరాధించిన ఎడల ఆరాధన అనేది మనం చూస్తే ప్రిలరా మరు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం సమరైన స్త్రీతో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమర స్త్రీ అంటుంది ఇదిగో ప్రభు అంటున్నాడు అమ్మా ఒక కాలము వచ్చి ఆ కాలమందు ఇదిగో తండ్రిని ఆరాధిస్తారు అన్నప్పుడు అవునయ్యా మరి మేము సమరీలము గిరిజమైన కొండ మీద మేము ఆరాధన చేస్తున్నాము కానీ ఇప్పుడు మాకు చెప్పే ఆరాధన ఏంటి నువ్వు కూడా ఇరుశీలము కొండ మీదకి వచ్చి ఆరాధన చేయమనే కదా నువ్వు చెప్పేది అని మాట్లాడుతుంటే వాడు సంభాషణలో ప్రభు అంటున్నాడు అమ్మ ఆ కొండ మీద అయినను ఈ మీదైనను ఆరాధించరు కానీ తండ్రిని ఆరాధించేటువంటి కాలం ఒకటి ఉన్నది అదేంటి అని అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఒకప్పుడు మా కుటుంబము కూడా తెలియబడినటువంటి ఆరాధన చేస్తున్న కుటుంబమే ప్రిల్లరా మీకు తెలియచేశారు నా సాక్ష్యాన్ని భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబము మా కుటుంబము దానిలో నుండి దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు అయితే సత్యం తెలుసుకుని సత్యాన్ని వెంబడించటానికి సత్యారాధన చేయటానికి దేవుడు ఈరోజు ఆయన కృప చూపించి ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగునగాక అయితే ప్రిల్లరా పరిశుద్ధ లేక మనం మనం చూస్తున్నాం తెలియబడినట్టు యొక్క ఆరాధన కాదు తెలుసుకుని మనము ఆరాధన చెయ్యాలి అని దేవుని యొక్క వాక్యం వస్తుంది యోశువా భక్తుడు ఇస్రాయల్ యొక్క ప్రజల దగ్గరకు వచ్చి అంటున్నాడు యహోషువ అంటున్నాడు ఇదిగో నేనును నా ఇంటి వారును యహోవానే సేవించదము మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనాసరం కానీ ఒక విషయం తెలుసు ఐగుప్త దేశములో బానిసులుగా ఉన్నప్పుడు మోసే నాయకత్వంలో బయటకు రావటం నాకు తెలుసు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మాకు తెలుసు అరణ్యములో ఎలా నడిపించాడో మాకు తెలుసు అరణ్యములో నలభై సంవత్సరాలు ఎలా పోషించాడో మాకు తెలుసు అయితే అలాంటిక జీవమ్మ కలిగిన దేవుడు మాట్లాడే దేవుడు నడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు నేను నేనున్నాను ఇప్పుడు వృధాప్యంలోకి వచ్చాను అయితే నేను చెప్తున్నాను నేను యహోవాను మాత్రమే సేవిస్తాను నేను నా ఇంటి వారు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటున్నాడు యహోస్సువా దేవుని బుడారా మనము మన కుటుంబాలు దేవుణ్ణి సేవించినట్లయితే యోగు యొక్క గ్రంథములో మనం చదువుతున్నాం ఆయనను మాత్రమే సేవించిన ఎడల ఆయనను మాత్రమే ఆరాధించిన ఎడల ఆయనను మాత్రమే ఎంబడించిన ఎడల తమ దినములు క్షేమముగాను అంటాడు దేవునికి మహిమ గాక ఏం కలిగి ఉంటారు అంటున్నాడంటే క్షేమం అంటున్నాడండి అవును మనం అందరూ కోరుకునేది అదే కదండి క్షేమము తమ దినములు క్షేమముగా ఉంటాయి అంటున్నాడు మన దినాలు క్షేమముగా ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఉదయ కాల సమయం లేచి దావీదు భక్తుడు వలె ఎవరితో మాట్లాడక మునిపే ఫస్ట్ దేవుని పిడలరా మనం దేవునితో మాట్లాడాలండి ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు తెలియచేస్తాడు ఉదయమనే తన కంఠస్వరాన్ని దేవుడికి వినిపింపచేసి దేవునిస్థుల ప్రార్థించేవాడు యూధులు ఉదయమే లేచిన వెంటనే దేవుని పిల్లరా భార్య భర్తలు వారు లేచినప్పుడు ఒకరికి ఒకరు ముందు వాళ్ళు షాలోం అని చెప్పుకుంటారు నీకు సమాధానము కలుగునగాక నీకు మనశ్శాంతి కలుగునగాక నీకు క్షేమము కలుగునగాక అని అలా దేవుని వెళ్ళారో వాళ్ళు చెప్పుకుని చేతులు పట్టుకుని ఒకరు క్షేమము కొరకు ఒకరు ప్రార్థిస్తూ ఒకరినొకరు దీవించుకుని ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల మీద చేతులు పెట్టి వాళ్ళు దీవిస్తారు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటారు అవునండి ఉదయ కాల సమయంలో లేచి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తూ కృపతో ఆయన సన్నిధులు మనం సేవించిన ఆ రోజంతా మన జీవితంలో మనకి క్షేమము కలిగి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే దేవుని పిల్లరా మరలా మనం దేవుని యొక్క వాక్యం చూస్తే ఏమనుందంటే తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చెదరు అని ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ఒకవేళ సంతోషము లేదేమో ఒకవేళ సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు కన్నీరు దుఃఖము బాధ రోగము వేదన అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయేమో నా ప్రభు యొక్క వాక్యం చెప్తుంది నీవు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విని ఆయన ఆరాధిస్తూ ఆయన నువ్వు సేవించిన ఎడల నీ దుఃఖ దినాలను సమాప్తం చేసి దేవుడు ఇదిగో నీ దుఃఖం నుంచి విడిపించి నీ దరిద్రత నుంచి విడిపించి నీ బాధ నుంచి విడిపించి దేవుడు నీకు మేలు చేస్తాడు దావీద భక్తుడు అంటాడు ఇదిగో సాయంకాలం వేడిపోి రాత్రంతా ఉండి నన్ను ఉదయం దేవుడు నాకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు అవునండి దేవుడు తన బిడ్డలకు ఆయన క్షేమనిస్తాడు తన బిడ్డలకు సంతోషనిస్తాడండి ఇది తన బిడ్డలకు ఆయన అనుగ్రహించేటు దీవెన ఆయనను మాత్రమే నువ్వు ఆరాధన చేస్తున్నట్లయితే ఆయన మాత్రమే నువ్వు వేమడించినట్లయితే నీ దినములు క్షేమముగా ఉంటాయి నీ సంవత్సరాలు సుఖంగా ఉంటాయని నా ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యోహన శువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చరములో ఆయన అంటాడు ఒకడు నన్ను సేవించిన అతడు నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును నా తండ్రి వాణిని ఘనపరచును అని దేవుని యొక్క వాక్యం చాలవిస్తుంది దేవుని ఆరాధించే వ్యక్తి దేవుని వెంబడించే వ్యక్తి వ్యర్థమైన వాటిని ఇంకా వెంబడించడానికి లేదు లోకాన్ని వెంబడించడానికి వీలు లేదు లోక పద్ధతుల్ని వెంబడించడానికి వీల్లేదు ప్రభువును మాత్రమే మనం వెంబడిస్తూ ఆయనను మనము ఆరాధించే వారంగా మనముండాలి దేవునికి స్తోత్రం ఆయన మాత్రమే మనము ఆరాధించినప్పుడు మన కుటుంబాల్లో ఉంటుంది మన బిడ్డలు క్షేమముగా ఉంటారు దేవుని బిడ్డారా నువ్వు ఎప్పుడైతే ఆయన వెంబడిస్తూ ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తూ నువ్వు కుడికి గానీ ఎడమ కానీ తొలగిపోకోకుండా లోకంలోకి వెళ్ళిపోకుండా దేవుని బిడ్డ నువ్వు ఆరు దినాలు కష్టపడుకుని ఏడవ రోజు నువ్వు దేవుని ఎద్దకు వచ్చి నువ్వు ఆయన ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మనశ్శాంతితో దేవుడు నిన్ను నింపుతాడు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని బిడ్డరా మూడవ విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా వ్రాయబడిందండి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచ్చును వచ్చును మనం చూస్తే అక్కడ ఏమైనా వ్రాయబడిందంటే దేవుని సన్నిధికి భయపడవారు క్షేమముగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది మూడవది మనం క్షేమముగా ఉండాలి అంటే దేవుని పిల్లరా మనము దేవునికి భయపడాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం అవునండి దేవుని యొక్క సన్నిధిలో మనము భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు అది ఎలాంటిదంటే ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో ఈనాడు భూమి మీద ఉన్నటువంటి యొక్క మానవాడు కూడా భయము భక్తి అంత అవసరము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలండి దేవుడు అంటే భయం ఉండాలి మన దేశానికి దేవుని వెళ్ళారా భక్తి ఎక్కువ కానీ భయం తక్కువ అండి ఎక్కడికి వెళ్ళినా మనం భక్తిని మనం చూస్తూ ఉంటాం కానీ భయం లేని భక్తి ప్రియా దేవుని బిడలారా మనము దేవుని యొక్క సన్నిధిలో భయము కలిగి ఉండాలి భయముతో కూడిన భక్తి కలిగి మనం ఉండాలి దేవుని యొక్క సన్నిధి ఈనాడు మనం చూస్తున్నాం దేవుడంటి నాడు మనుషుడికి భయం లేదు పెద్దలన్నా భయం లేదు గురువులన్నా భయం లేదు దేవుని బిడరా పూర్వకాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది పెద్దవారంటే గౌరవించేవాళ్ళు పెద్దవాళ్ళకి భయపడేవారు తల్లిదండ్రులకి భయపడేవారు స్కూల్లో కానీ లేకుంటే కాలేజీలో చూస్తే అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లరా ప్రిన్సిపాల్ గారికి లేకుంటే మాస్టర్లకి భయపడేవాళ్ళు ఈ రోజు భయపడేటువంటి వ్యక్తులు మనకి కనబడట్లేదు దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి భయపడేవారు కావాలండి పిల్లరా ఒక ఉన్నాడు ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు వేసవి కాలంలో ఈ మామిడికాయల సేజన బాగా మనకు తెలుసు కొడుకులు పిలిచి అంటున్నాడంట మనకి మామిడి తోట లేదు నా నేనంటూ సంపాదించలేదు కానీ ఉన్న మామిడి తోటలన్నీ కూడా మనయ్యాను మామిడి తోటల దగ్గరికి వెళదాం మామిడికాయలను కూడా కోసుకుందాం అని చెప్పేసి అంటే కొడుకు అన్నాడంట నాన్న మన తోట కానప్పుడు మన ఎందుకు కోసుకోవటం అంటే లేదు వెళ్ళి కోసుకుందాం చెట్లెక్కి మనం కాయలు కోద్దాం కోసేటప్పుడు ఒకవేళ ఎవరైనా చూస్తే గనుక మీరు వీలయ్యండి ఎంటనే దిగేసి మనము ఓ పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు కొడుకు వీళ్ళకి తండ్రి చెప్పాడు తోటలోకి వెళ్ళారు తోటలకు వెళ్ళి నలుగురు నాలుగు చెట్లు ఎక్కారు కాయలకి వస్తూ ఉన్నారు ఈ లోపల చిన్నవాడు కూడా కాయ మీద చేపెట్టాడు ఈ లోపల తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది ఏమనంటే ఎవరైనా చూస్తే ఎలయండి అని తండ్రి చెప్పిన మాట విని వెంటనే చిన్న కొడుకు ఎలయ్యటం ప్రారంభించాడు ఎలైతే వెంటనే చెట్లు దిగేసి వాళ్ళు ఒక పొద దగ్గరకు వచ్చి అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత కొంచెం చేపైన తర్వాత ఎవరు కనబడట్లా అప్పుడు తండ్రి అడుగుతున్నాడు నాయనా మరి ఎవరు కనబడట్లేదు ఎవరిని కనబడితే ఎలా ఏమని చెప్పాను మరి ఎవరు కనబడట్లేదు కదంటే అప్పుడు చెను కొడుకు అన్నాడంట నాన్నగారు మీరు చెప్పారు కదా ఎవరైనా కనబడితే ఎలా చెప్పి అయితే నేను చుట్టూ చూశాను ఎవరు కనబడలేదు కానీ నేను పైకి చూశాను దేవుడు మాత్రం కనబడుతున్నాడు అన్నాడంట దేవునికి స్తోత్రం అంటే ఆ చిన్న కుమారు ఎవరు భయం ఉంది అంటే దేవుని భయం ఉంది అవునండి దేవుని పడలారా దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది బైబిల్ చెప్తుంది ఇదిగో భయమునుంది పాపము చేయొద్దు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది అవునండి ఈ హో భయము అది పవిత్రమైనది అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ఎవరైతే దేవునికి భయపడతారో వారు పవిత్రంగా ఉంటానికి దేవుని పిల్లరా దేవుడు కృప్తి చూపిస్తాడు దేవుని ఎందు ఎవరైతే భయము కలిగి ఉంటారో ఆ భయము వారికి ఇస్తుంది అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది నువ్వు నేను మనమందరము దేవుని బిళ్ళరా ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా నన్ను దేవుడు చూస్తున్నాడు పైనుండి అనే భయము మనం కలిగి ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు దేవుడు అంటున్నాడు నేను చేసే పనులు దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగిన మనుషుడు తన జీవితంలో ఎక్కడ కూడా దేవుని పెళ్ళరా అతడు బలహీనడవటానికి కానీ చెడుకు చోట అవటానికి గాని అవకాశం ఉండదండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లరా దేవుని యొక్క పాదాల దగ్గర మనకేముండాలంటే భయముతో కూడిన భక్తి ఉండాలండి దేవుని సన్నిధికి భయపడవారు క్షేమముగా ఉంటారు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు భయముతో వెళ్ళు భక్తితో వెళ్ళు అయితే అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీతో అయిన సన్నిధి ఉంటుంది నీతో అయిన ప్రసన్నత ఉంటుంది అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది నువ్వు చేసేట భక్తి అది ఎలాంటిదై ఉండాలి తెలుసా భయముతో కూడిన భక్తి ఉండాలి అది ఏ భక్తి అయి ఉండాలి తెలుసా దైవ భక్తి ఉండాలి దేవునికి స్తోత్రం అయితే నువ్వు చేసేట భక్తిలో శక్తి ఉండాలి శక్తి లేని భక్తి నువ్వెంత ఎంత చేస్తున్నా వ్యర్థం భయం లేని భక్తి ఎంత చేసినా వ్యర్థం ఒక ఇలా అన్నాడు దేవుని దేవనల్ ఏమన్నాడంటే అరిగిపోయిన చెప్పులు ఆచరించినట్టుగా భక్తి అది పారవేయటానికే కానీ అది దేనికి పనికి రాదు అని చెప్పి ఒక దైవజనుడు తెలియజేశాడు అవునండి దేవుని చెప్పులు అరిగిపోతే మనం పారవేయాలి బయట అయితే మనము భక్తిని ఆచరించుకోకుండా నోటి మాటలతో మాత్రమే వ్యక్తపరిస్తే అది భక్తి కాదండి మన భక్తిలో భయం ఉండాలి మన భక్తిలో శక్తి ఉండాలి మన భక్తిలో ధైర్యం ఉండాలి అలాంటి భక్తి కలిగిన వారంటే దేవుడు ఇష్టపడతాడు దేవుని పిడలరా మన జీవితంలో మనమందరము కూడా క్షేమముగా ఉండాలంటే మన పాపాలను వదిలిపెట్టి నీతి న్యాయం కలిగి ఉంటే రాజ్యాలు బాగుపడతాయి క్షేమం ఉంటాయని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం అలాగే రెండవ విషయాన్ని మనం నేర్చుకున్నాం దేని ఆయన ఎద్దుకు వచ్చి ఆలకించి ఆయన సేవించినప్పుడు మన కుటుంబాలు క్షేమముగా ఉంటాయి మూడవది మన జీవితంలో భయం కలిగి దేవునికి భయపడి పెద్దలకు భయపడి తల్లిదండ్రులకు భయపడి విధేయత కలిగి మనం జీవించినట్లయితే భక్తిని మనం ఆచరించినట్లయితే మన జూతాల్లో దేవుడు మేలు చేస్తాడు దేవుని వెళ్ళరా అలాంటి బిడ్డలను తీసుకుని వెళ్ళటానికి ప్రభు రాబోతున్నాడు ఆ ప్రభు కొరకు ఎదురు చూద్దాం ఆ ప్రభు కోసం కనిపెడదాం ఆ ప్రభు సన్నిధిలో మన మనము ఏ విషయములో సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకుని మన ఆత్మీయ జీవితంలో ఆటంకాలను తొలగించుకుని ప్రభు కొరకు జీవిద్దాం దేవుని పిల్లరా మన ఆత్మీయ దీపాన్ని వెలిగించుకుందాం నడాలు కట్టుకుందాం దేవుడు ఈ వాక్యం ద్వారా విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన తండ్రి దైవ వాక్యముల నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు మరొకసారినైనా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించి నాయన వారి జీవితాల్లో నా ఇదిగో తండ్రి క్షేమానిదా ఇచ్చండి సుఖాన్నిదా ఇచ్చండి సంతోషాన్ని ఇచ్చి ఆశీర్వాదాలు దాయిచ్చండి ఆరోగ్యాలు దా ఇచ్చండి భద్రతను దా ఇచ్చామని ఏ సునామం నడుగు చునాము తండ్రి ఆ మ్యాన్ ప్రిల్లరా మరలా వచ్చేవారు ఇదే సమయాన్ని కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండను గాక ఆ మ్యాన్ మా అడ్రస్ పాశ్రమోకా గారు చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం సోనో విజన్ ప్రక్క నూకల్ రామ్ వీధి పటమట విజయవాడ